నీ సమస్యలో మీ ప్రతి సమస్యలో కూడా ఒక అన్నదమ్ములారా భాగస్వామి చేసుకున్నది వాస్తవం కాదా? మీరు మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు ఈటల రాజర్ గారు మెడికల్ కాలేజ్ పెడుతున్నారు పర్మిషన్స్ వస్తలేవని 15 మంది ఎంపీలను పంపించి కేటీఆర్ ను పంపించి अरे राजेंद्र मेडिकल कॉलेज इवाले तेलंगाना मेडिकल कॉलेज पड़ता मरी केंद्र मंत्री दंपी मेडिकल कॉलेज इप्ची वास्तव का आलो व्यक्तिगत मी कुटी बाधा कष्ट टीआरएस पार्टी पापचा अड़कना इबंधा केसीआर यानी केटीआर यानी तोड़ उदा హరీష్రావు గారు కూడా మీకు ఎప్పుడూ కూడా తోడుండలేదా? మొన్నటి వరకు అత్యంత సన్నిహితుడైనట్లా ఇయన కాలమేట్లా మొన్నటి వరకు ఎంతో గౌరవం ఉండి ఈ రోజు ఇమిడియట్ గా లాంగ్వేజ్ మార్చడమేట్లా అనేది ఆలోచిస్తున్నారు. మీరు 10 మందిని లాయర్లను తయారు చేసి ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఈ రాష్ట్రంలో ఒక వీసీ సామాజిక వర్గాలను जन साजिक वर्ग पद मंदिर तैयार ओ पद मंद पीवगा पद मंद एम क्यार्टर वच्चर एंपी क्यार्टर इतना तैयार अदा चुनाटी तरह इतना मैं हरीश राव का चूँ सैकंड क्यार्टर उ केटीआर गार चूँगी अटो ये निजर्ग उठर का लेर राष्ट्र में मन साजिक वर्ग तैयार बीसी वर्ग तैयार आ स्थाई वरक मेरंत पार्टी ने दुमे पे इंतवर संबंध आत्म दस पंत तपना इंत गौरव में उठा आजाला काल मेरे कालको प्रशात टीआरएस पार्टी उड़ेटर यह इबंधा पंद जम नी कषा పాలు పంచుకుంటున్నటువంటి పార్టీ అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు సొంత తమ్ముల్లాగా చూసుకొని సొంత తమ్ముల్లాగా పక్కన పెట్టుకొని నీ అడుగులు అడుగులో ప్రతి ఎదుగుదలలో పార్టీ నాయకులు ప్రజలు అందరండగా ఉండి నీ సిద్ధాంతాలకు నీ భిన్నాలకు వితరేక మనసు చంపుకొని బీజేపీ పార్టీలో పోయి నచ్చని పార్టీ నీకు అసలు నీ పుట్టుకతోనే నచ్చని పార్టీ అది నీకు ఏం దురదృష్టమో ఎవరి మాటలు విన్నావో ఎవరి చెడు మాటలు విన్నావో నీ దురదృష్టం నీ పోయినావు అరే మంచి లైఫ్ వదిలిపెట్టుకొని అనవసరంగా చూసినా పోతు పోతు వల్ల గుంతలు పడుతున్నాడు అని చెప్పి అనుకున్నాం. ఎన్నోసార్లు వాదించినా కూడా చెడుగల మాట విని పోయినావు పోయి గుంతలు పడ్డావు. ఇలా మళ్ళా తప్పు మీద తప్పు వ్యక్తుల మీద విమర్శ చేయడం అనేది భావ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత గౌరవం ఎక్కడ ఉండదు. ఎవరికే కానీ బాయిలో ఉన్నంత వరకు తెలుదు బయటవరకు తెలుస్తుంది. బాయిలో ఉన్నంత వరకు బాయిలో తెలుదు బయటవడ తర్వాత గిరిగిలో కొట్టినట్టు ఉంటుంది. ఇలా ఉన్నట్టు అన్నలే ఉంటే గొప్ప గౌరవం ఉండేది అందరం కలిసి ఉండేది. మేమందరం కూడా ఒక బీసీ సామాజిక వర్గం ఉన్నా కూడా మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసింది. మీతో పాటుగా మేము కూడా ఉద్యమంలో ఉండి కష్టాలు నష్టాలు చూసి వచ్చినా కూడా మీకే గొప్ప గౌరవం ఇచ్చి మీరు ముందుంటారని చెప్పి వెంతలు నిలబడేది. మొదటి నుంచి మనం ఉన్న అత్యంత ప్రాధాన్యత మీకే ఇచ్చేది అన్నా మీరు ముందుండు మేము వెనుకలు ఉంటాం పక్కలు ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికన్నా ప్రిఫరెన్స్ ఒక బలహీన వర్గాల నేతగా మాకనే ఎక్కువ ప్రిఫరెన్స్ మీకే ఇచ్చేది అయినా మేము కూడా వెనుకలు ఉండేది. మీతో పాటు మేము జైల్లో పోయినాం కష్టపడ్డాం అన్ని చేసినా కూడా మరి పార్టీలో సీనియర్ కనుక
మేమందరం కూడా బీకే చేసేది. ఎవరు మా మాట వినకుండా మీరు వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు, అసహనానికి గురైపోయి మీరు మాట్లాడడం అనేది మీకే చెల్లుబాటు కాదు, మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా సరే టీఆర్ఎస్ పార్టీ అనేది ఎంతోమంది నాయకులను తయారు చేసింది. కేసీఆర్ గారు ఎంతమంది వందలాది మంది వేలాది మంది నాయకులను తయారు చేసింది. ఇలా ప్రముఖంగా పలానా వ్యక్తులు ఉన్నారు అంటే ఈ పార్టీలో పార్టీ లేనప్పుడు ఎట్లా ఉన్నారు, పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు అనేది చూసుకుంటే నక్కకు నాగలోకం ఉన్న తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎదుగుదలలో కేసీఆర్ గారి చెమట రక్తం ఉంది. ఆహర్నిశలు తిండి తిప్పలు మానేసి కన్న కష్టాలు పడి పార్టీ నిలబెట్టుకొని అంచెలంచెలు ఎదిగి తెలంగాణ తెచ్చుకొని ఒక తండ్రిగా అందరిని కాపాడాడు. అన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, డబ్బులు లేకపోయినా బాధపడ్డాడు, పూట తిండి లేకపోయినా బాధపడ్డాడు, తెలంగాణ ఎంగి కొట్టినా కూడా కన్నీళ్ళు నడిచిండు, సావడానికి సిద్ధమైండు. నేను చేస్తాను నువ్వు రావకండి రవి, నేను చచ్చినాక మీ చూదురు కానని చెప్పి సావులో కూడా పొందున్నాడు. మరి సావులో కూడా పొందున్నాయి నిజాయితీ ఉంది కనుకనే దేవుడు అంటాడు తెలంగాణ తెచ్చి ఇచ్చిన మేము ఇచ్చినామంటే కూడా కాదు కాదు తెచ్చింది అని చెప్పి ఈయన చేతిలో తెలంగాణని బంగారు పళ్ళెంలో పెట్టింది. ఇలా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది, ఏ రాష్ట్రంలో తెలంగాణ కన్నా ముందుంది ఏ అంశంలో? తెలంగాణ వచ్చిన తర్వాత పలానా అంశంలో తక్కువ పడ్డదని ఒక్కటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో చాలా ముందుంటుంది, తెలంగాణ వచ్చిన తర్వాత అంగిపోయినామని చెప్పి ఒక చిన్న అంశంలో చెప్పండి. ఎక్కడ నాడు తెలంగాణ ఉంది, నేటి తెలంగాణ ఉంది, ఊహించుకోవడానికి ఉందా? మీరే ఎన్నో సార్లు అసెంబ్లీలో మాట్లాడుతూ మా జీవితం ధన్యం అని అన్నారు. మీరే బడుగు వలగిన వర్గాల బిడ్డ అని చెప్పి మీరే అన్నారు. మీరే మా మధురాజుల పాల్దాయి పెరిగిండు అని అన్నారు. మా బడుగు బలహీన వర్గాల బిడ్డ అని మీరే అన్నారు. మా గౌరవంలో బిడ్డ అని మీరే అన్నారు. మా దళిత జాతి బిడ్డ అందుకే ఇంత బాగా చేస్తున్నాను. మరి చెప్పుడు మాట విని మంది మాట విని మీరు తప్పు చేసి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళేటట్టు చేసుకొని మరి ఈరోజు వ్యక్తులను దూషించడం, నిబద్ధత గల కార్యకర్త అయినటువంటి హరీష్ రావును మాట్లాడడం మీ స్థాయిని మీరే దిగదార్చుకున్నట్టయితే కానీ అది గొప్ప కాదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు గౌరవం కానీ ఏ పార్టీలో మీకు దొరకదు. ఎవరికి కూడా పార్టీలో ఉన్నంత వరకు వాళ్ళు ఇవ్వలేరు. పెట్టి పోయిన తర్వాత అయ్యో నేను ఇట్లా ఉంటేనా, ఇంత పాపం ఇట్లా జరిగిపోయింది కదా, అనవసరంగా ఇంత తప్పు చేస్తుంది కదా అని అనుకున్న పరిస్థితి చాలామందికి వచ్చి చూసినాం. చూసి చూసి మీరు కూడా అనుభవం ఉండి కూడా మీరు కూడా తప్పు చేసి ఇలా పార్టీని నిందించడం కానీ కేసీఆర్ నిందించడం కానీ కేటీఆర్ నిందించడం కానీ హరీష్ రావు నిందించడం కానీ ఏది చేసినా కూడా ప్రజలు పార్టీ పెట్టకముందు ఎవరున్నారు, పార్టీ పెట్టినాక ఎవరు వచ్చిండ్రు, వచ్చిన వాళ్ళ పరిస్థితి పార్టీ పెరుగు పార్టీ జైలు కాకముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, పార్టీ జైలు అయిన తర్వాత అంచెల విద్యలో వాళ్ళ పరిస్థితి ఎట్లొచ్చింది అనేది సమాజం ప్రతి ఒక్క మనిషిని కూడా గమనిస్తుంది. కనుక అలాంటి వ్యాఖ్యలు సరికాదు, వారి మాటలు మాట్లాడడం అనేది అసహనం కోల్పోయి ఏం మాట్లాడో తెలియక దానిలో మాట్లాడేదని మేము భావిస్తూ ఉన్నాం. మీరు కూడా పునరాలోచన చేసుకోండి. నాడు మీ భాష మీ మాట ఎట్లా ఉండేది, మీ గౌరవం ఎట్లుండేది, ఇవాళ ఆ పాటలో మీ గౌరవం ఎట్లుంది, మీ మాట భాష ఎట్లుంది చేసుకొని సరి చేసుకుంటే మీకు గౌరవం ఉంటుందని చెప్పి ఏది ఏమైనా
హరీశ్రావు గారు అనే వ్యక్తి ఒక టిఆర్ఎస్ పార్టీలో సైనికులా పనిచేసే వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. మా నాయకుడు దుర్గం అంటే ఏ దానికైనా సరే ఏ త్యాగానికైనా దుఃఖాన్ని సిద్ధమైనటువంటి వ్యక్తి. ఏ కష్టాల్లో ఏ పని అయిపోయినా కూడా నిబద్ధతతో ఇంకా ముందు చూడకుండా మా నాయకుడు ఏ పని అయిపోయిండు చలో ఆ పని చేయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి వ్యక్తి కనుక అది మంచి పద్ధతి కాదు, సమంజసం కాదు అని చెప్పి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.